కేంద్ర సర్కారు ఏర్పాటులో చంద్రబాబు మరోసారి కింగ్ మేకర్ గా మారబోతున్నారా? గతంలోనూ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీ రోల్ పోషించారు. 1999-2004 మధ్య ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబుకు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కేంద్ర సర్కార్ ఏర్పాటులో కీలక బాధ్యతలు నెరవేర్చే అవకాశం వచ్చింది. 16 MP సీట్లతో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కీలక సమయంలో చంద్రబాబు డిమాండ్లు ఏంటి? ఏపీ ఎజెండా నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కిందా? ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సంబంధించి నిన్నటి ఫలితాల్లో విజయనగరం ఎంపీగా విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, తులసిరెడ్డి గారు, ఒక రకంగా ఇప్పుడు పరంగా చూసినా ఏ విధంగా చూసినా ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో 21 MP సీట్లు లభించాయి. ఉమ్మడి పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరంగా చూసుకున్న 42 MPలకు 29 మంది ఈసారి ఎన్డీఏ పక్ష ఎంపీలే ఉన్నారు. తెలంగాణలో గెలిచిన 8 MPలు కానీ, అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ గెలుచుకున్న 21 MPలు కానీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ నెంబర్స్ కూడా కీలకం ఉన్నాయి. అలాగే ఎన్డీఏకి సంబంధించి జేడీయూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీ ఫ్యాక్టర్స్, కీ ప్లేయర్స్ కూడా. అంటే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మంచి అవకాశం చాలా రోజుల తర్వాత దక్కింది అనుకోవచ్చా? ఈ అవకాశాన్ని చంద్రబాబు ఎలా నెరవేర్చుకునే అవకాశం ఉంది, ఎలా నెరవేర్చుకోవాలి? మీరు చెప్పినట్లు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాధించుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం. గతంలో వచ్చేసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, తర్వాత ఎన్డీఏ, వీటిని దాంట్లో వచ్చేసి ఆయన ముఖ్య పాత్ర పోషించినప్పటికీ ఈసారి మరింత ముఖ్యమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంది, అవసరము ఉంది. అవకాశం ఉంది, ఇక్కడ అవసరం ఉంది. అవకాశం మీరు చెప్పినట్లు మ్యాజిక్ ఫిగర్ 272 కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంటే 272కు ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు ఉండేది ఇళ్లకు 293నే. కాబట్టి ఓన్లీ ఒక 21 మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశానికి జనసేన పక్కన పెట్టినా కానీ తెలుగుదేశానికి 16, జేడీయూకు 12, 28. కాబట్టి వాళ్ళిద్దరిలో ఇద్దరు బయటకు వస్తే గవర్నమెంట్ కూలిపోతుంది. కాబట్టి వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ముందు తిన్నా వచ్చేసి బీజేపీ గతంలో 282 2014 వచ్చినాయి, 303 2019లో. ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నెగోషియేషన్స్ ప్రకారంగా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చట్టం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అనేక అంశాలు మనకు రావాల్సినట్టు ఉన్నాయి. దాంతో ప్రత్యేక హోదా, బుందేల్ఖండ్ తరగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, ఇంకా మిగతా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు, తర్వాత రాజధానికి నిధులు, పోలవరము, విశాఖ రైల్వే జోను, చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, మెట్రో రైలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సాధించుకునే దానికి ఇది గోల్డెన్ ఛాన్స్ మరి. కాబట్టి దానివల్ల అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అది ఆ పార్టీకి కూడా మేలు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది. మరి ఏ మేరకు సాధిస్తానని చూడాలా. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇక్కడ మెయిన్ గా గతంలో బీజేపీ నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది సజీవ అధ్యాయం అనే చెప్తా ఉంది. గతంలో అక్కడ బీహార్ లో నితీష్ కుమార్ కూడా ఆయన కూడక అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా అడిగిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు వచ్చేసి ప్రత్యేక హోదా కాడ ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలంటే డెఫినెట్ గా బీహార్ కూడా ఇవ్వాలంటారు. దాని నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు ఏమడుతాయో. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో మాత్రము ఒకటి బీజేపీకి ఏమో ముగిసిన అధ్యాయము, టీడీపీకి ఏమో సజీవ అధ్యాయము, బీహార్ కు మాకు కావాలని నితీష్ కుమార్. కాబట్టి ఆడ ఏం జరుగుతుందో చూడాలి. సరే, ఇంకా మిగతా అంశాలు కూడా అనేక ఉన్నాయి, చూడాలి మరి. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. ఆల్రెడీ డిబేట్లో ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత. పెంటపాటి పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. హలో పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. పుల్లారావు గారు, ఈసారి ఢిల్లీ రాజకీయం కొంత హాట్ గా ఉంది. 2014 అలాగే 2019 ఎన్నికలకు సంబంధించి ఒక యాక్యురేట్, ఒక కంఫర్ట్ ఫిగర్ ఇండివిజువల్ కానీ భారతీయ జనతా పార్టీ సాధించుకున్న వాతావరణం. కానీ ఈసారి ఖచ్చితంగా మిత్రపక్షాల బలం అనేది కీలకం, ప్రధానంగా జేడీయూ టీడీపీ.
ఈ రెండు పార్టీల బలం లేకపోతే ఎన్డీఏ ఏంటి అనే ఒక రకమైన వాతావరణం నెంబర్స్ పరంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టేనా, కేంద్రం ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన హామీలు కానీ, ప్రత్యేక హోదా రైల్వే జోన్ లాంటి ప్రధాన డిమాండ్లు కానీ, మీ అంచనా ఏంటి పుల్లారావు గారు? ఒకటి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అడ్వాంటేజెస్ పొజిషన్ ఉన్నది. ఆ పొజిషన్ ఏంటంటే ఆయన ఎంపీలు కూడా అవసరం, మంచి కొంచెం నేరోగా ఉన్నారు బీజేపీ అని ఆ ఫీలింగ్ ఉన్నది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, చాలా అనుభవజ్ఞుడు. ఆయన ఏదో నిన్న మొన్న వచ్చిన మనిషి కాదు, 60-50 సంవత్సరాలు బట్టి ఉన్నాడు. సో చాలా కేర్ఫుల్గా ఆయన డిమాండ్ చేసుకుంటారు. అది బీజేపీకి కూడా పూర్వం ఉన్న పట్టుదల, మూడో టర్మ్ పెద్ద విషయాలకు వెళ్ళిపోదాం అది చూసుకుంటారు. అలాగే నితీష్ కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వచ్చే ప్రశ్న, ఇది ఒక బార్గెన్ కాదు, బేరం కాదు. చంద్రబాబు నాయుడు గారు స్టేచర్కి, మోడీ స్టేచర్కి, ఇప్పుడున్న పరిస్థితులకి వెళ్ళే మాకు ఇంత ఇవ్వండి లేకపోతే, ఆ బేరం కాదు. ఇది ఒక చక్కటి నెగోసియేషన్స్ చేసుకుంటారు, అవన్నీ అనుకున్నాయి చేస్తారు, చాలా వరకు చేస్తారు. అందువల్ల మనం చూసేది ఏంటంటే ఆయన కూడా అడిగేది ఎలాంటి విషయాలు అడుగుతారు, మరీ టూ మచ్గా ఉన్నాయి అడుగుతారా, కేర్ఫుల్గా అడుగుతారా ఏంటి అది మనం చూడాలి. ఆ తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏం కష్టం ఉండదు ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ అడుగుతారు, చేసుకుంటారు, వాళ్ళు ఇస్తారు. ఆ పరిస్థితి వేరేగా ఉన్నది పూర్వానికి ఇప్పటికి. తప్పకుండా పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా మారుతూ ఉంటాయి, ఇంకా మారుతూ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటారు, కేర్ఫుల్గా జరుగుతుంది. ఎవరో అనుకున్నారు ఇవాళ మీడియాలో ఇలా వెళ్ళిపోతారు లేకపోతే అక్కడికి ఏముండవు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్వెంచరస్ మ్యాన్ కాదు కదా, ఒక స్టేబుల్ మ్యాన్. ఆయన ఇక్కడ ఆయన రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇబ్బంది అన్ని పడ్డారు, ఇప్పుడు వచ్చారు, అక్కడ కన్సాలిడేట్ చేసుకోవటానికి చూసుకుంటారు. అదే కాకుండా మనం చూసింది ఏంటి, యాక్చువల్ పొలిటికల్గా గ్రౌండ్లో ఏమైంది, ఆయన చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ బీజేపీ ఆ అలయన్స్తో పవర్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ పక్కనే ఉన్నాడు కదా, సో అందరూ కలిసి చేస్తారు నేను భావిస్తున్నా, చాలా ఏమికబుల్గా అవుతాయి. ఆయన కూడా మెచ్యూర్గా పోయిన 5 సంవత్సరాలు అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉన్నారు. సో ఎంత కొంచెం సాఫీగా జరుగుతుంది అనుకున్నా, చాలా వరకు చేస్తారు. కానీ బేరం డిమాండ్ ఇస్తావే ఇవో అది ఉండదు అనుకుంటున్నా, అది చాలా సొఫిస్టికేటెడ్గా జరుగుతుంది. చేస్తారు, కావాల్సిన పదవులు ఇస్తారు. ఆయన అనుభవం ఉన్నాడని చెప్పేకున్నారు కదా, ఆయన నాకు ఎంతో అనుభవం ఉన్నదన్నారు, అనుభవం కూడా కేర్ఫుల్గా వాడుకుంటారు, చేస్తారు. అందరూ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ ప్రభుత్వం చాలా సాలిడ్గా ఉంటుంది. ఏదో వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, నితీష్ కుమార్ వెళ్ళిపోతాడు, అది సరిగ్గా పని కాదు. వాళ్ళు ఎందుకు, నితీష్ కుమార్ 13 MPs, 12 MPs బీజేపీ బలంతో గెలిచి వచ్చారు ఇక్కడికి ఢిల్లీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సోలో విక్టరీ కాదు కదా, పవన్ కళ్యాణ్ అందరూ సాయం చేశారు కదా. అందువల్ల అక్కడ ఏమి ఆ టెన్షన్ ఏమి ఉండదు, అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇలా చేయి అలా చేయి అని ఆయనకి తెలుసు కదా పద్ధతులు ఎలా మెల్లగా చేయించుకోవాలో. సో తప్పకుండా అవన్నీ అలా సాఫీగా జరుగుతాయని నేను భావిస్తున్నా. ఓకే రైట్. మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత విజయనగరం ఎంపీగా విజయం సాధించిన కలిసెట్ అప్పలనాయుడు గారు. అప్పలనాయుడు గారితో మాట్లాడే ముందు భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించిన నెంబర్స్ అనేది ఒకటి, రెండోది మేము ఎన్డీఏలో కొనసాగుతామని ఇప్పటికే టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చింది, సమస్య లేదు. ఆల్రెడీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ 2 రోజులు జాతీయ స్థాయిలో రకరకాల చర్చలు జరిగినా, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్ళి డిమాండ్లు నెరవేర్చుకుంటారన్న ఒక చర్చ, ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడిని అప్రోచ్ అయ్యారని, మళ్ళీ నితీష్ కుమార్ని అప్రోచ్ అయ్యారని రకరకాల టాక్స్ నడిచాయి. కానీ ఈరోజు జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలు అన్నీ కూడా హాజరైన నేపథ్యం ఉంటామని ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యం, అందుకే అలాంటి పరిణామాలు ఇంకా అంటే మనం ఊహించిన పరిణామాలు జరగడానికి దాదాపు ఇప్పటికైతే ఛాన్స్ లేదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, అంటే విభజన తర్వాత
విభజన హామీల నుంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ చాలా డిమాండ్లు ఒక తెర ముందుకు వచ్చిన అంశం. అంటే ఈసారి ఖచ్చితంగా ఒక కంఫర్ట్ జోన్లో నెరవేరటానికే ఛాన్స్ ఉంది అని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 16 ఎంపీ సీట్లు కూడా మీరు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉండబోతున్న నేపథ్యం, భారతీయ జనతా పార్టీ కేంద్రం ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సార్? సతీష్ గారు, మీకు పానోడి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఎన్డీఏ కూటమిలో మాకేం అనుమానం లేవు. బయట నుంచి చూసే వాళ్ళకి ఎందుకు అనుమానిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడే మొదట్లోనే చిచ్చు పెడు, ఒక 24 గంటలు కాకముందే అప్పుడే చిచ్చు పెట్టి ఈ ఆనందించాలని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇది చాలా దారుణమైన విషయం. మాలో ఎటువంటి ఇబ్బందులు లేవు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ లో గెలిచారు. ప్రీ పోల్డ్ అలయన్స్ అది. మేము గెలిచిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకోలేదు. మాకు గెలిచిన తర్వాత మా అడిషనల్ 242 తర్వాత ఆ 16 సీట్స్ 13 సీట్స్తో బార్గెన్ చేయలే. మేము కలిసి పోటీ చేసాం, మా ఓట్లన్నీ షేర్ అయినాయి, కాబట్టి అందరం కలిసి గెలిచాం. ఈ బయట నుంచి ఎందుకు వీళ్ళకి ఈ నొప్పో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఎట్లా అధికారంలోకి రాలేదు? 3 అంకెల స్థానాలు కూడా రాలేదు. కేవలం 98 స్థానాలకు పరిమితం అయ్యారు వాళ్ళు. 98 అప్పుడే మా మీద కామెంట్లు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు ఉన్నాయి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడిందో ఆ రోజే మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏ పాకిస్తాన్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంది. గత 5 సంవత్సరాలు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఎవరితో మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య రిలేషన్ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నారు, తద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉండకూడదు. ఎవరైనా సరే ఆ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు బాగుపడాలని చెప్పి ఒక ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు పోవాలి. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఆ రోజే మంచి రోజులు మొదలయ్యాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా చాలా చేశాం. రాబో రోజుల్లో ఏమేమి ప్రాధాన్యత ఆధారంగా ఖచ్చితంగా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కలిసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఓకే. అంటే బాడి ప్రకాష్ రెడ్డి గారు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఈసారి నెరవేర్చడానికి ఇంకా ఎక్కువ స్కోప్ దొరికింది, మంచి అవకాశం అన్నది ఒక చర్చ. అంటే రాజకీయంగా మనం చూసుకున్నా, అంటే నెంబర్స్ పరంగా చూసుకున్నా, అంటే ప్రత్యేక హోదా కానీ, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోను, విభజన చట్టం హామీలు, రాజధానికి నిధులు, విజయవాడ విశాఖకు మెట్రో, వివిధ పథకాల కింద నిధుల పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై స్పష్టత, అంతకుమించి ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న నష్టాలు కానీ, ఆంధ్రప్రదేశ్కున్న కష్టాలు కానీ మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఒకటి కీలకం కాబోతుంది కాబట్టి, 25 ఎంపీలో 21 ఎంపీలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి చేయాలి అని, చేస్తుందని. ఖచ్చితంగా ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముగిసినటువంటి అధ్యాయం, మళ్ళీ మళ్ళీ చెప్తున్న భారతీయ జనతా పార్టీ ముగిసినటువంటి అధ్యాయం. ఓకే. కాబట్టి దాని మీద తిరిగి పునరాలోచించి దాంట్లో ఏదో చేయాలని చెప్పి లేదు. దాంతో ఈక్వల్ గా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. పోలవరం అన్నారు, పోలవరం ఆల్రెడీ జాతీయ ప్రాజెక్టు, పూర్తి ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రైల్వే జోన్ అన్నారు, గత ప్రభుత్వాలు స్థలం కేటాయించిన కారణంగా అది అక్కడికి ఆగిపోయింది. ఏం చేయాలి? అన్ని చేశాం కదా. ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా ద్రోహం చేయలేదు. గత ప్రభుత్వ విధానాలు ఆలస్యం కాలం కారణంగా ఆలస్యమయ్యే తప్ప ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని చిన్న చూపు చేయలేదు, చూడలేదు. అన్ని విధాలు ఆదుకుంటూ ముందుకు వచ్చాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ లేదనుకోకూడదు. మొత్తం అన్ని కలిస్తేనే మాదొక కుటుంబం కాబట్టి ఎందుకు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లే. రైట్ రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో, నిన్నటి ఫలితాల్లో విజయనగరం ఎంపీగా విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు గారు. కలిశెట్టి అప్పలనాయుడు గారు, ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే లోకల్ బాడీస్ నుంచి ఎన్నికై ఇప్పుడు ఎంపీగా విజయం సాధించడంపై మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు సార్.
మనం చూస్తున్నాం అంటే చాలా గోల్డెన్ ఛాన్స్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి చాలా రోజుల తర్వాత అన్నది ఒక పిక్చర్ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కేంద్రంలో ఉన్న నెంబర్స్ అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాత్ర అత్యంత కీలకం కాబోతున్న పరిస్థితి, అంటే ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలతో పాటు నెరవేర్చాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఇది ఒక మంచి అవకాశం, ఈ మంచి అవకాశం మన టీడీపీ ఎలా వినియోగించుకోబోతోంది అన్నదే ప్రధాన ప్రశ్న. దానిపై మీ సమాధానం ఏంటి సార్? నమస్కారం అండి అందరికీ. నమస్తే. ఖచ్చితంగా చంద్ర నమస్కారం అండి. నమస్తే సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కాదండి, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఇప్పుడు కూడా కీలకమే. రాష్ట్ర సంబంధాలు కూడా కలిగి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, కమింగ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారు అవ్వచ్చు, ఎప్పుడు కూడా ఒక మంచి రిలేషన్స్ తో ఉండే తెలుగుదేశం పార్టీ. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకి మాత్రం అద్భుతమైన అవకాశం ఎన్డీఏ కూటమికి ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చారు. ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఇవి చాలా అవసరమైన సమయం ఇది. ఎందుకంటే గాయపడింది ఈ రాష్ట్రం చూసాం మనం అందరం కూడా, అంటే లోతుగా పోవడానికి లేదు ఇప్పుడు పరిస్థితి. మనం చేయవలసింది అంతా కూడా ప్రజానీకి చూశారు, దానికోసం విమర్శలు చేయడం వలసిన పని అయితే కానీ దాని ప్రతిఫలమే నేను ఇచ్చిన రిజల్ట్. అందుకే ఖచ్చితంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం రాష్ట్రానికి. దాన్ని తగ్గట్టుగా వారు సహకరిస్తారనేది 100% మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎన్డీఏ కూటమిలో భాగంగా మన పవన్ కళ్యాణ్ రావచ్చు, ఇతర నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఆశిస్తున్నాం. ఆ ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి పౌరుడు కూడా అదే ఆశించి ఈ రోజు ఎన్డీఏ కూటమికి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 100% అవసరం. ఆయన పద ఆయన సేవలు, ఆయన సర్వీసెస్, ఆయన విజనరీ ఈ రాష్ట్రానికి అవసరం, భావితరాలకు అవసరమైన ఆలోచనతో ఒకే ఒక లైన్ తో వారు చేశారు. అదే సమయంలో ఎన్డీఏ కూటమి ఈ రోజు కలయిక వచ్చింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అక్కడ కేంద్ర సహకారం కానీ, ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు అనేది ఒక ఇండికేషన్ దేశం మొత్తం వచ్చింది కనుక ఆ నేపథ్యంలో ఒక రకమైన ఆలోచన వచ్చి ఈ రోజు ప్రదర్శన చేస్తున్నారు. ఇందులో విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా చికిత్స చేయవలసింది చంద్రబాబు నాయుడు కనుక, దానికి తగ్గట్టుగా ఒక రాష్ట్రంలోనే మెజార్టీ ఇవ్వడం కాదు, కేంద్రాలను కూడా ఎంపీలు గెలిపించి మెజార్టీ స్థానం ఇవ్వాలనేది ప్రజానికి ఆలోచించడం అనేది ముందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. ఇది చాలా అవసరం ఈ సమయంలో. ఎందుకంటే మనకి కేంద్రంలో చాలా అవసరం, కేంద్ర నిధులు, కేంద్ర సహకారం చాలా అవసరం. అలాంటిది ఈ రోజు వారు ఇచ్చిన తీర్పు అనేది మేము స్వాగతిస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తుంది కానీ మన ప్రజానికి, ఎందుకంటే నేను ఎలక్షన్ తర్వాత కూడా, ఎలక్షన్ బిఫోర్ తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా నేను బయటకు పోలేదు, గ్రౌండ్ దీంట్లో తిరిగాను, చూశాను, అందరు కూడా అదే ఆశించారండి. మా దగ్గర చాలా మంది కలుస్తున్నారు ఫంక్షన్ లో ఇతర కార్యక్రమాలని, వారందరూ కూడా ఒకటే ఈ రోజు వారొక్కే నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కేంద్ర సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి, ఆయన విజనరీ లీడరు, ఖచ్చితంగా కేంద్రం నుంచి మంచి నిధులు తీసుకురావాలి, కేంద్రం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళాలంటే మనం భారీ మెజార్టీ ఎన్డీ కూటమికి మంచి స్థానాలు ఇవ్వాలని చెప్పేసి వారు అందరూ ఇచ్చారండి. ఇది స్వాగతించగలసిన విషయం, ప్రజలు అద్భుతం తీర్పిచ్చారు అనేది నా అభిప్రాయం అండి. అంటే కలిసేటి అప్పలనాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విభజన అంశాలు, కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన అంశాలు ఎప్పుడు చర్చకు వచ్చినా ప్రత్యేక హోదా అనేది మొదటి ప్రాధాన్యత డిమాండ్గా ఉంటుంది. అయితే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం ఎప్పుడో చెప్పాము అని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అది మరోసారి కోట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు, అంటే ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు అది ముగిసిన అధ్యయనం, ఇప్పుడు టీడీపీ స్టాండ్ కానీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇది కుటుంబం అండి, వారు చెప్పినట్లుగా ఇది ఎన్డీఏ కూటమి కుటుంబం అండి, ఇది కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు అండి. ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాల్సిందే లేదు, ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దాని దిశగా జాతీయ నాయకులందరూ కూర్చొని ఎన్డీఏ కుటుంబ నాయకత్వంతో కూడా మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి అంశాలు ఉన్నాయి. కేంద్రంలో వారు అయిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ సందర్భంలో రావాలి, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు, వారందరి నాయకత్వం కూడా ఒక మీటింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసేస్తారండి. ఈ రోజు రాత్రి రాత్రి తెల్లవలసిన అంశాలు ఇవి కావండి. ఎందుకంటే కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి, అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జోడించారు. ఎందుకంటే కుటుంబం కనుక ఖచ్చితంగా కూర్చొని ఎట్లా ఏం చేయాలి, ఏ రకంగా పోవాలండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం అయినప్పుడు దేశ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా చూడవలసిన అవసరం కూడా ఉంది. అది అందుకే మన వారి మిత్రులు చెప్పినట్లుగా అట్లాగే ముందుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు
అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు పార్టీ పెద్దలు, ఎందుకంటే ఒక సిస్టమ్ కనుక ఈ సిస్టమ్ అంతా కూర్చొని డిస్కస్ చేసి ఇంక మేము ప్రమాణ స్వీకారాలు చేయాలి, అలాగే కూర్చోవాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేయాలనేది మా అభిమతం అండి. రైట్, కలిసి టప్పనాయుడు గారు మీరు లైవ్ లోనే ఉండండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరంగా కేంద్రం చేయాల్సిందేంటి, అలాగే ఈ డిమాండ్లు సాధన దిశగా అటు ఎన్డీఏ కూటమి పరంగా కానీ తెలుగుదేశం పార్టీ పరంగా కానీ కార్యాచరణ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి విపక్షాలు చేసే సూచనలు ఏంటి? రైట్, ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్కు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కిందా? ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు అటు కేంద్రం చేయాల్సిన పనుల విషయంలో వేగం పెరగనుందా? దీనికి సంబంధించి ప్రైమ్ టైంలో డిబేట్ కంటిన్యూ అవుతుంది. తులసిరెడ్డి గారు, అంటే తెలుగుదేశం పార్టీ కార్యాచరణ కానీ ఎన్డీఏ కూటమి కార్యాచరణ కానీ ఏ విధంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు అత్యవసరంగా నెరవేర్చాల్సిన అంశాల్లో ప్రియారిటీ పరంగా చూసుకుంటే ఏవే అంశాలు ముందుంటాయి? ఇప్పుడు మనకు అనేక అంశాలు ఉన్నప్పటికీ ఒకటి రాజధాని, రెండు పోలవరం, సరే డెఫినెట్గా ప్రత్యేక హోదా, మిగతా చట్టంలోని అంశాలు ఇంతకుముందు నేను చెప్పినట్లు అన్ని కూడా ఇప్పటికే, ఎందుకంటే 10 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికే ఆలస్యం జరిగింది కాబట్టి దీన్ని అన్ని ఐటమ్స్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిందే. దీంట్లో ఖచ్చితంగా రాజధానికి సంబంధించి అది అమరావతి రాజధాని అని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే రాజధానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి కాబట్టి ఆ నిధులు తెప్పించుకొని ఇమీడియట్ గా అక్కడ వచ్చేసి వర్క్ మొదలు పెట్టాలి. ఇదే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. అక్కడ శంకుస్థాపన చేసిన చాట ఇంతవరకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అక్కడ. బట్ ఇమీడియట్ గా రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా రాజధాని మీద శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇది ఫస్ట్ ఐటమ్. రెండవది పోలవరం వచ్చేసి ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది చాలా క్రూషియల్. దీంట్లో సెక్షన్ 90 ప్రకారంగా మొత్తం కేంద్ర ప్రభుత్వమే నిధులు నిధులు అది కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలా, సరే ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కానీ నిధులు ఇవ్వాల్సింది వాళ్ళే. ఇప్పుడు అది ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ కానీ తర్వాత లోయరు కాపర్ డ్యాము తర్వాత అత్తికం రాక్పూడి డ్యామ్ కింద డయాఫ్రామ్ ఇవన్నీ బాగా దెబ్బతినిపోయినాయి. ఇది ముందు ఇప్పుడు మరి మా 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి తప్ప పోలవరం పూర్తి కాదు. కానీ వీళ్ళేమో 2014-15 ఎస్టిమేషన్ ప్రకారమే ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్కే, అది కూడా ఆర్ఆర్కి ఏమో ల్యాండ్ ఎక్విజిషన్కి ఏమో చెప్తున్నారు, మేము ఇంకా ఇవ్వాల్సిన 500 కోట్లే అని ఇటీవలనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పడం జరిగింది. కానీ దాదాపు అది పూర్తి కావాలంటే అన్ని విధాలుగా 50,000 కోట్ల రూపాయలు కావాలా. కాబట్టి అది ఇమీడియట్గా వచ్చేసి అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా, మరి వాళ్ళు ఏమిస్తారు, ఈయన ఏం తెప్పిస్తారు అనేది అదొక ఇంపార్టెంట్ ఐటమ్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కింద ఇంకా దాదాపు 75% ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా రాలేదు ఆంధ్రప్రదేశ్కు. కాబట్టి ఇమీడియట్గా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరే తెలంగాణ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాలా. నాలుగవది వచ్చేసి నదీ జలాల సమస్య వచ్చేసి ఇది అంత ఈజీ సమస్య కాదు. ఇంతవరకు అసలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయమే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాలేదు. అవును, అది యాక్చువల్ గా విభజన జరిగిన 60 రోజుల లోపల రావాలి, కానీ 10 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా రాలేదు. తెలంగాణ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ముందు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయము అది రాయలసీమకు తెప్పిస్తారా, ఏడు తెప్పిస్తారా, ముందు అదే తేలాలా. తర్వాత పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు అవి వచ్చేసి దానికి నిధుల కేటాయింపు నీళ్ళ కేటాయింపు లేదు, తర్వాత పర్మిషన్స్ లేదు, కడుతున్నారు, అవి కట్టినారంటే ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుంది కింద రాష్ట్రం, కాబట్టి దాని సమస్య పరిష్కరించాలా. కాబట్టి నదీ జలాల సమస్య. తర్వాత వచ్చేసి ఇంకా నేను ముందే చెప్పినట్టు హోదా అనేది ఇది ఆషామాషి విషయమేం కాదు. అంటే తులసిరెడ్డి గారు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం చెప్పింది, ఇదే డిబేట్ లో భానుప్రకాష్ రెడ్డి గారు కూడా దాన్ని మరోసారి ఇన్సిస్ట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా లైవ్ లో ఉన్నట్ట లేనట్ట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడిగితే ఎన్డీఏ ఇస్తుందా ఇవ్వదా? అదే ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఏ దేని మీద వచ్చేసి విభజించి పొద్దు చెదిరిపోయింది ఈ అంశమే కదా, ప్రత్యేక హోదా విషయమే కదా వచ్చేసి ఆ రోజు. అప్పుడు ఉడిక కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి ఈ ఒక్క అంశం మీదనే ప్రత్యేక హోదా అంశం మీదనే మొత్తం వచ్చేసి బయటికి రావడం జరిగింది. కాబట్టి
అప్పుడు ఏమంటే చేంజ్. కాబట్టి టీడీపీకి ఏమో సజీవ అధ్యాయమే, అది వచ్చేసి ముగిసిన అధ్యాయం కాదు టీడీపీకి. చెప్పండి చెప్పండి ముగిసిన అధ్యాయం అని చెప్పేసి రేపు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూపిస్తారు, వచ్చేసి రాష్ట్ర ప్రజానీకము చుక్కలు చూపిస్తారు. కాబట్టి ఇది చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి సజీవ అధ్యాయము. ఈ అంశం మీదనే 2019 ఎన్నికలకు ముందు బయటికి పొత్తు వద్దనుకొని బయటికి రావడం జరిగింది. మళ్ళా ఏదో జగన్ భయంతో కలుసుకున్నారు ఇప్పుడు. కానీ అధ్యాయం ఏమో అది సజీవ అధ్యాయము, అడుగుదాం. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు, మీరేమో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముగిసిన అధ్యయనం చెప్పలేదు, అది సజీవ అధ్యాయమే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాల్సిందే, తెలుగుదేశం పార్టీ అడగాల్సిందే అంటున్నారు తులసిరెడ్డి గారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అడిగితే మీరు ఇవ్వరా, లేదంటే తెలుగుదేశం పార్టీ అడిగితే ముగిసిన అధ్యయనం చెప్తారా? తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్నారు, మేమేం మాట్లాడాలో కూడా వాళ్ళే చెప్తే ఎట్లా? మేము తెలుగుదేశం ఏం మాట్లాడుకోవాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో మా మేము మాట్లాడుకుని మేము చెప్తాం. మేము ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు కూడా వీళ్ళు చెప్పే అధికారం విభజన సమయంలో కేంద్రం వాళ్ళ అధికారం మేము ఇచ్చినట్టు రిప్లై అది. పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినట్టు రిప్లై అది. ఇది నేను భానుప్రకాష్ చెప్పిన రిప్లై కాదు, పార్లమెంట్ ఫ్లోర్ లో ఇచ్చినట్టు రిప్లై అది. కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ మా ముందుండే అజెండా ఏమిటంటే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి దాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మొత్తం ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మొత్తం స్కామ్లతో నింపేశారు, మేము కక్షతో పనిచేయము, కానీ తప్పు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్. కానీ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కీలకం. ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా చేయాల్సిన హామీలు, నెరవేర్చాల్సిన హామీలు. ప్రత్యేక హోదా ఈజ్ ఆన్ లైవ్ అని తులసిరెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడ ప్రత్యేక హోదా సజీవంగా లేదు అని తెలుగుదేశం పార్టీ నేతలు అనలేదు. 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏలో టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి అటు రాష్ట్రంలో కేంద్రంలో. ఈ ఒక్క అంశం నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు ముగిసిన అధ్యయనం అంటున్నారు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అడుగుతుంది, అడగకపోతే రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ నష్టపోతుందని తులసిరెడ్డి గారు అంటున్నారు, ఆ అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఫుల్ మ్యాండేటరీ ఇచ్చారు, మా ఎన్డీఏ కూటమికి మ్యాండేటరీ ఇచ్చారు. దాదాపు చరిత్రలో లేని విధంగా మాకు పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ తోనే తీసుకుపోవాలని కాదు, చాలా దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉండే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టము, గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టండి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టము, ఏ ముగ్గురు కోసమో ఏ నలుగురు కోసమో ఈ ఒక సామాజిక వర్గం కోసమో పనిచేయము. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేము గెలిచాము, కొన్ని వర్గాలవో కాదు, మొత్తం యూనిట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే భానుప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు 10 సంవత్సరాల ముందు నిందన్న అంశము, ఇప్పుడు ప్రజలు అది దాన్ని కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకుపోవాలా, అది ప్రత్యేక తరగతి హోదాని అనట్లేదు. మాకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ మంచి చేసేదాన్ని మేము సిద్ధంగా కలిసేటప్పని చేసేది మేము సిద్ధంగా ఉన్నాం కాదంటే కదా, కలిసి ఏ మార్గాన్ని అయినా సరే మంచి చేసేదని అడుగుదాం. ఆ పార్టీ ఎంపీ కూడా ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిసేటప్పని గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవటం లేదు, అది ముగిసిన అధ్యయనం, ఆంధ్రప్రదేశ్కి ఏది మంచిదో అది మేము చేస్తామంటున్నారు, దీనిపైన మీ స్టాండ్ ఏంటి సార్? ప్రత్యేక హోదా లైవ్లో ఉందా లేదా? అప్పలనాయుడు గారు, ఇప్పుడు అదేనండి చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కావాల్సింది, హలో మాట్లాడండి సార్. ప్రజలకు కావాలి, ఇప్పుడు చెప్పాను ముందే, ప్రజలు గాయపడిన ఆంధ్రప్రదేశ్, ప్రజలు ఈ రాష్ట్రం గాయపడింది. ఆ గాయ చికిత్స అవసరం ఇప్పుడు దాంట్లో భాగంగా చాలా ఉన్న అంశాలు వారు చెప్పినట్లుగా చాలా అంశాలు ఉన్నాయి. అదే సమయంలో ఇది ఒక సమన్వయం గెలవలసిందండి. ఒకరోజు ఒక గంట లేకపోతే వారం నెలలో కూర్చున్న అంశం కాదండి ఇది. ఇది ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడున్న మొత్తం అంటే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితులు. సరే మేము గ్రామాలు వెళ్ళేటప్పుడు చెప్పేవారు వారు, అయ్యా మేము చాలా నమ్మకం అవకాశాలు ఇస్తున్నాం, రిజల్ట్ రాకముందు విషయం నేను మాట్లాడుతున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి మీద వారు బీజేపీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే, ఎన్డీ కూటమి కలక ఈ రాష్ట్ర అభివృద్ధి జరగబోతుంది, జరుగు తీరుతుంది అనే అంశాలు తప్ప కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్రత్యేక వాదా కోసం కానీ ప్రత్యేక డిస్కషన్ అయితే ఎక్కడ ప్రజల్లో ఎక్కడ మాకు
అడిగే ప్రాపర్ అంటే జనరల్ గా అడిగేది లేదు, ఇంతవరకు అడగలేదు ఎవరు కూడా, ప్రసారంలో కానీ లేకపోతే యూత్ కానీ ఎవరు కూడా అడగలేదు. ఓకే, ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కూడా అడగదా, ప్రత్యేకంగా రేపు తెలుగుదేశం పార్టీ కూడా అడగదా కేంద్రంలో ఉన్న బీజేపీని? అదేనండి చెప్తున్నా, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈరోజు జరిగిపోయింది కాదండి, ఇది ఇది చర్చించవలసిన సమస్య. ఇది అంతా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుంటాం, డిస్కస్ లో పాల్గొంటారు, చర్చ నడుస్తుంది, సాధ్య సాధ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు లేవు. ఓకే, ఇప్పుడు ఆ ఉన్నాయి అంటే మహా అద్భుతం. ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏ దిశకి వెళ్తే బాగుంటుందని ఆలోచించే తప్ప కానీ ఇతర రాష్ట్రాల్లో దానివల్ల ఏ ప్రయోజనం ఉన్నాయి, ఏం తీసుకున్నారు, అవన్నీ కూడా చర్చ. ఓకే, కనుక ఈ కాంబినేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రజలందరూ కూడా 100% న్యాయం జరుగుతున్న ఆలోచనతో వారందరూ కూడా వేశారు, కనుక ఇది ముందుకెళ్తుంది అనేది ఆలోచన అండి. రైట్, పెంటపాటి పుల్లారావు గారు మీరే చెప్పాలి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని భానుప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అది కోరుకోవట్లేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీ అందరితో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏది మంచిదో అది చేస్తామంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న వాతావరణం. అంతకు మించి ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జేడీయూ నితీష్ కుమార్ కానీ, వీళ్ళిద్దరూ సంబంధించి మనం చూస్తే అటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఒక కీలకమైనది. అలాగే నితీష్ కుమార్ కూడా గతంలో మహారాష్ట్రాన్ని కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన అడిగారు. అంటే ఇద్దరు కీ ప్లేయర్స్, ఆ ఇద్దరు ప్లేయర్స్ రాష్ట్రాలకు సంబంధించి ఉన్న డిమాండ్ ఈ ప్రత్యేక హోదా. కేంద్రం ఎలా వ్యవహరించవచ్చు, కేంద్రం స్టాండ్ ఏమై ఉండొచ్చు, మీ అంచనా ఏంటి? తప్పకుండా ఏ ఇష్యూ డెడ్ ఇష్యూ కాదు ఇది. అరుణ్ జైట్లీ గారు ఎవరైతే ఇష్యూని ఇలా మూసేశారో ఆయన లేడు ఇవాళ సీన్ లో. నితీష్ కుమార్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఓపెన్ చేస్తారు, వీళ్ళు అడిగితే ఓపెన్ చేస్తారు, ఇస్తారు. ఎందుకు ఇది ఇవ్వను, ఇది పెట్టుకునే లెక్క లేకుండా చేసే పరిస్థితి లేదు. లౌకికంగా చేస్తారు, అడిగితే చేస్తారు లేదు అనుకుంటున్నా. అది పెద్ద అదేం పెద్ద విశేషం కాదు. మీరు మిగతా విషయాలు చెప్పారు, ఒక లిస్ట్ లాగా ఆ రైల్వే బిల్డింగ్ కావాలి ఇది కావాలి ఇవన్నీ ఇస్తారు, అది రూటీన్ గా ఇస్తారు పర్సూ చేస్తే. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానంగా వెళ్తాడా, కొత్త ఐడియాస్ తీసుకొస్తారా, లేకపోతే ఆ పాత స్టైల్లో గవర్నమెంట్కి వెళ్ళటం, ఇది అడగటం, అది తేవటం, ఏదో అది పెట్టడం. ఎందుకంటే ఈవేళ పెద్ద అవకాశం వచ్చేది ఏంటి విషయం చెప్తున్నా, ఈవేళ ఒక సోనీ ప్లాంట్ ఇది యాపిల్ ప్లాంట్ తెచ్చుకుంటే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం మారిపోతాయి. అది తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అలాగే తెచ్చుకుంటున్నారు, మొత్తం మారిపోతుంది ఆర్థిక వ్యవస్థ ఒక ప్రాంతంలో ఆ రాష్ట్రంలో. అలాంటి అట్లకి ఆయన టార్గెట్ చేసుకుంటారా, ఆయనకు అనుభవం కూడా ఉన్నది, లేకపోతే ఇందాక మీరు చెప్పిన రైల్వేది ఏదో డివిజన్ కావాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 3000 కోట్లు, అక్కడ ఏదో అదేదో అన్నారు ఇన్స్టిట్యూషన్లు, అది స్పెషల్ హోదా. సరే ఇప్పుడు మనకి మిత్రుడు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన నేను వదిలేదు లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన 2013-14 చేయవలసింది చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ ఎక్కువ చేయలేదంటే పార్లమెంట్ లో అసలు ఎప్పుడూ చేయలేదు, తెలంగాణ కోపం వస్తుందో మనకు చేయలేదు, అది విషయం. ఊరికనే ఆయన చెప్పిన మాటకి నేను చెప్తున్నా, కానీ అది గత 10 ఏళ్ళలో వాళ్ళు అధికారంలో కూడా లేరు కదా, ఇప్పుడు కూడా అధికారంలో రాలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, పార్లమెంట్ లో డిమాండ్ చేయొచ్చు, ఆంధ్రాకి ఇవ్వండి, ఆంధ్రాకి ఇవ్వండి, ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఎన్నో చిన్న విషయాల్లో పార్లమెంట్ మూసేశారు, బయటకు వచ్చేసారు, నల్ల సొక్కాలు తొడుక్కున్నారు. ఈ రాష్ట్రానికి ఒక్కసారైనా అది ఎత్తారా, అంటే ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు, అక్కడ వాళ్ళకి కోపం వస్తుంది తెలంగాణ వాళ్ళకనే ఒక అభిప్రాయం, అది మంచి అభిప్రాయం కూడా కాదు. సరే మనం ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారికి మంచి ప్రెస్టేజ్ ఉంటుంది, నితీష్ కుమార్కి ఉంటుంది, ఆయన కూడా ఒక దేవేగౌడతో డీల్ చేయట్లేదు, ఒక గుజరాల్తో డీల్ చేయట్లేదు, ఆయన నరేంద్ర మోడీతో డీల్ చేస్తున్నారు. ఆయన 3వ టర్మ్ ప్రధానమంత్రి, గట్టివాడు, పెద్ద గవర్నమెంట్ ఏం అన్స్టేబుల్ గా లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం మర్చిపోకూడదు 220 మంది ఎంపీలతో పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు విశేషమైన పనులు చేశారు, ఆర్థికమే కాదు, పంజాబ్ని అనగొట్టేశాడు, టెర్రరిస్ట్ ని కశ్మీర్ లో అనగొట్టాడు, అసెంబ్లీ సెటిల్ చేశాడు, ఇంటర్నేషనల్ గా ఎన్నో పనులు చేశాడు. సో ఇది ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుంది,
ఒక ఎక్స్పీరియన్స్ ప్రధానమంత్రి, చాలా అనుభవం ఉన్న ప్రధానమంత్రి. సో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మెజార్డ్గా ఒక లెక్క ప్రకారంగా చేస్తారు. అది ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఉంటుంది, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు. పరిస్థితులు రాజకీయాల్లో మారినాయి కాబట్టి మనం మంచి కోసం ఎదురు చూడవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఆయన కొత్త లైన్ మీద వెళ్తే, కొత్త నేను ఇందాక ఒక చెప్పాను, ఒక యాపిల్ ప్లాంట్ కావాలి, ఒక యాపిల్ ప్లాంట్ పెడితే ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది. 2 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జిఎస్టీ పెరుగుతుంది, మొత్తం అలాంటివి ఏమైనా చేస్తారా? కొత్త లైన్స్ మీద వెళ్తారా? వ్యవసాయం మీద, వ్యవసాయం మార్చాలి ఆంధ్రప్రదేశ్లో, క్రాప్స్ మార్చాలి, దాని మీద వెళ్తారా? లేకపోతే ఈ పాత రూట్ మీద వెళ్తారా? అది ఆయన ఇష్టం అనుకోండి. నేను ఆశించేది కొంచెం కొత్త విధానాల మీద కూడా వెళ్తారు, ఓపెన్ మైండ్ తో వెళ్తారు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేసేస్తారు, వెంటనే చేస్తారు. అందువల్ల ఆయన ఎలా సాధించుకుంటాడు, ఎలా ఉపయోగించుకుంటాడు, ఆయన చేతిలో ఉన్నారు. రైట్. తులసిరెడ్డి గారు, పుల్లారావు గారి కామెంట్స్ పై మీ స్పందన ఏంటి సార్? నాకంటే ఆయన వాయిస్ వినపడలేదు, ఏం చెప్పడం? మరి కొంచెం చెప్తే అంటే కాంగ్రెస్ పార్టీ 2013లో ఈ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తెర ముందుకు తేవటం, హామీ ఇవ్వటం అనేది బాగానే ఉంది. కానీ గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా లోక్సభలో ఈ అంశాన్ని డిమాండ్ చేసిందా? తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ పాలిటిక్స్ ఇంపాక్ట్ అవుతాయని ఏమీ మాట్లాడలేదు కదా. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి అధికారంలోకి వచ్చేసరికి స్టేక్ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా చేయాల్సిందే, ఫస్ట్ డిమాండ్ అదే అడగాల్సిందని ఎలా అంటారని పుల్లారావు గారు ప్రస్తావిస్తున్నారు. ఎన్ని అర్థం లేని మాటలు వచ్చేసి ఇష్యూ కాంగ్రెస్ వద్దా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వద్దా చెప్పండి. ముందు పుల్లారావు గారు కానీ ఇంగూరు కానీ వద్దా చెప్పండి. కావాలన్నా వద్దా, కాంగ్రెస్ పోరాడిందా మాట్లాడిందా? మస్తుగా వచ్చేసి ప్రతి చర్చా వేదికలో పాల్గొంటున్నాము, అనేక సార్లు వచ్చేసి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది, బయట మాట్లాడడం జరిగింది, సిడబ్ల్యూసీ మీటింగ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ మీటింగ్, తెలంగాణలో పబ్లిక్ మీటింగ్ లోనే రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి అనేక సందర్భాల్లో 116 సార్లు చెప్పడం జరిగింది దాని గురించి సందర్భంలో. అంటే తులసిరెడ్డి గారు టీడీపీ అడగాలి, టీడీపీకి మంచి ఛాన్స్ వచ్చింది, చంద్రబాబుకి మంచి ఛాన్స్ వచ్చింది, ఏపీకి గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు. ఇప్పుడు టీడీపీ చేసే ప్రయత్నాలకు కాంగ్రెస్ సహకరిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా కొంత సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది, ఇండియా కూటమి కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది. రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే దేనికైనా సహకరిస్తుంది, సహకరించడం వచ్చేసి ఓకే. ఇక్కడ మాకు లేకపోవచ్చు, వచ్చి కేంద్రంలో ఇండియా కూటమి బలంగా ఉంది, మంచి దేశానికి రాష్ట్రానికి మంచి జరగడానికి పెద్దగానే సహకరిస్తాం. మీరు వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తామంటే హ్యాపీగా వచ్చేసి సహకరిస్తాము, బుందేల్ఖండ్ తరగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రాయలసీమకు ఉత్తరాంధ్రకి ఇస్తామంటే సహకరిస్తాము, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సహకరిస్తాము, రాజధానికి నిధుల కోసము, పోలవరానికి నిధుల కోసము, మెట్రో రైలు కోసము, విశాఖ రైల్వే జోన్ కోసము ప్రతి దానికే సహకరిస్తాం. వచ్చేసి మీకంటే ముందు వచ్చేసి చేతులు పైకి ఎత్తాం, చేయండి, చేయాలనే కదా. రైట్. కాబట్టి ఎన్ని చెప్పినా ప్రత్యేక హోదా అనేది ఇది, ఎందుకంటే 2014లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మా చేత కాలం చెప్పుకునేది అనుకుంది. 2019లో 303 వచ్చినాయి, కానీ ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఇదే తెలుగుదేశం ఏమన్నారు, అందరం అన్నాం తెలుగుదేశం వాళ్ళు కదా మేము కూడా, 20 పైచులకు ఎంపీలు ఉండి కేంద్రం మెడల్ వంచి తెస్తా అని చెప్పి జగన్మోహన్ తెచ్చాడు, మరి ఇచ్చారు ఏం చేశారని చెప్పేసి ప్రతి సందర్భంలో టీడీపీ వాళ్ళు మాట్లాడారు, జనసేన మాట్లాడారు, మేము మాట్లాడినప్పుడు వామపక్షాలు మాట్లాడారు, అందరూ మాట్లాడారు వచ్చేసి మేధావులు. ఇప్పుడు వచ్చేసి మరి ఆ అవకాశం అయినప్పటికీ 303 వచ్చిన నేపథ్యంలో ఆ మాట్లాడినాం. ఇప్పుడు వచ్చేసి టీడీపీ మీదనే పూర్తి ఆధారపడిన పరిస్థితిలో వచ్చేసి అది ఇష్యూ కావాలట్లబోతుంది వచ్చేసి. రైట్. అది డిబేటబుల్ ఇష్యూయే. కలిసి అప్పలనాయుడు గారు, ఒకటి ఎన్డీఏలో ఉండడం అడ్వాంటేజ్, రెండోది మీరు కీలకంగా ఉండడం సెకండ్ అడ్వాంటేజ్, అంతకుమించి ఇండియా కూటమి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది, మేము ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తాం, ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్నా ప్రత్యేక హోదా విభజన హామీలు మీరు నెరవేర్చుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదనేది విశ్లేషకుల మాట, మరి మీ ప్రయత్నం పైన అందరి కళ్ళు ఏం చెప్తారు? ప్రజేనండి, ఇప్పుడు మనకి రాష్ట్రానికి ఏంటి అవసరం అనేది అది చర్చలో జరగాలండి. ప్రత్యేకవాద ఇచ్చి మిగతా ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రత్యేకవాద కావాలా, ప్రత్యేక నిధులు కావాలా, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ కావాలా, ఇతర అంశాలు కూడా డిస్కస్ చేయవలసిన అవసరం ఉందండి. ఎన్డీఏ కుటుంబం కనుక డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తాం కనుక ఓకే. ఖచ్చితంగా ప్రతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు ఏదో అవకాశం వస్తే వదులుకునే వ్యక్తి కాదు. మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రం కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ దేశాలు ఆకర్షించిన వ్యక్తి ఆయన, ఒక ముఖ్యమంత్రిగా దేశ విదేశాల్లో కూడా ఒక ఒక గుడ్విల్ ఉన్న వ్యక్తి. సో ప్రతి అవకాశం కూడా వినియోగించుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇది కుటుంబం కనుక, ఎండే కుటుంబం కనుక, ఖచ్చితంగా ఇది చర్చించుకొని రాష్ట్రానికి ఏ ప్రయోజనం ఏది ప్రయోజనం కాదు అనేది చర్చించుకున్న తర్వాత ఒక డిబేట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అది నిర్ణయాలు తీసుకుంటాం అనేది. డెఫినెట్లీ మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనే కోరుకుందాం. ఎందుకంటే ఈ విషయంలో ఏ పార్టీ అపోజ్ చేసే వాతావరణం ఉండదు. ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరుతున్నాయంటే అందరూ చేయి చేయి కలుపుతారు, జయ కొడతారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా ఉంది, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, మెట్రో ఇవన్నీ ఇస్తా ఉంటే మేమెందుకు కాదంటాము, మేము అదే కోరుకుంటామని. ఖచ్చితంగా ఫ్లోర్ కోఆర్డినేషన్లో కూడా లోక్సభలో కూడా మీకు వీటికి సంబంధించి కానీ లేదంటే కేంద్ర నిర్ణయాలకి మద్దతు లభించే అవకాశం కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు గట్టిగా సాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ కలిసెట్టి అప్పలనాయుడు గారు, థ్యాంక్ యూ పెద్దపల్లి పుల్లారావు గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. ఇది ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ అన్న అంశంపై టెన్ టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్.